కాకినాడలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని అన్నారు టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు. కాకినాడ 22వ వార్డులో ఆయన ప్రచారం చేశారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు కొండబాబు. ప్రతి ప్రాంతంలో కూడా ప్రజల్లో ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వ పరంగా ఏదో ఒక లబ్ధి పొందారండి. అమ్మంటే పెన్షన్ కానీ, అక్కచెల్లెలుంటే పసుపు కుంకం కానీ, అదేవిధంగా బీసీలుంటే బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు కానీ, ఎస్సీలుంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు కానీ, కాపులుంటే కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకోవడం కానీ, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసింది ప్రభుత్వం. అందుకే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సక్రమంగా జరగబట్టే ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ దొరుకుతుంది. మాకు చాలా అభిమానిస్తున్నారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి బాబు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందన్న ఒక ఆలోచనకు వచ్చారు ప్రజలందరూ కూడా. వైఎస్ఆర్ పార్టీ అంటే ఆ నాయకుడు అవినీతిపరుడు, 16 నెలలు జైలు చేశాడు. అదేవిధంగా మొన్న ఎప్రివిట్లో ఏదైతే ఎలక్షన్కి ఏదైతే దాఖలు చేస్తారో, ఆయన నామినేషన్ పత్రంలో దాఖలు చేస్తారో ఆయన వివరాలు, 30 కేసులు ఉన్నాయని ఆయనే రాసిపెట్టాడు. చూడండి, 16 నెలలు జైలు చేసిన వ్యక్తి ఒక అవినీతిపరుడు, అది 31 కేసులు ఉన్నాయని ఆయనే రాశాడు. అదేవిధంగా చూస్తున్నట్టయితే ఆయన యొక్క నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిన కూడా గోండాలు రౌడీలు ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అలా కాదు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంపై అవగాహన ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రంపై పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఆయన ఉండాలి. ఆయనతో పాటు ఆయనకు ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా టీంలు కూడా మంచి టీంలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సమర్థత నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి ఈ ప్రజలు బేరీ చేస్తున్నారు. ఈ రోజున అంచనాలు వేస్తున్నారు.